రాజంపేటని నియోజకవర్గం ఒంటిమిట్ట మండలం కుడుమలూరు గ్రామంలో వెలిసిన శ్రీ అంకాలమ్మ అమ్మవారికి తిరుణాల సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని పసుపు కుంకుమతో అలంకరించి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజంపేట శాసనసభ్యులు మేడ వెంకట మల్లికార్జున రెడ్డి హాజరయ్యారు. బాజా భజంత్రీలతో ఘన స్వాగతం పలికి శాలువతో సత్కరించారు. గుడి రమణ, మామిడి కృష్ణారెడ్డి, డీలర్ నరసింహారెడ్డి, జేఏసీ కమిషనర్ రఘు పాల్గొని స్థానిక ఎమ్మెల్యే మేడ మల్లికార్జున రెడ్డికి అమ్మవారి దర్శనం చేయించి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం అమ్మవారి విశిష్టత గురించి ఆలయ పూజారి స్థానిక ఎమ్మెల్యే మేడ వెంకట మల్లికార్జున రెడ్డికి తెలియజేశారు. కుడమలూరు గ్రామంలో అంకాలమ్మ తల్లి తిరుణాలకు ప్రతి సంవత్సరము బాగా వైభవంగా జరుపుకుంటున్నాం. ఊరు పెద్దలు అంతా మొత్తం అంతా కలిసి బాగానే జరుపుకుంటున్నాం. ఏ గొడవలు ఏం లేకుండా మనకు పోలీసు వారు కూడా మాకు బాగానే సహకరించినారు. మన అట్టే మన ఎమ్మెల్యే మేడ మల్లికార్జున రెడ్డి గారు వచ్చినారు. అందరూ ఏ ఇబ్బంది కడప జిల్లా ఒంటిమిట్ట మండలం కుడమలూరు గ్రామం నందు కీర్తిశేషులు మామిడి పెద్ద ఓపిల్లెడ్డి గారు, వారి కుమారులు కీర్తిశేషులు మామిడి సుబ్బారెడ్డి గారు, కీర్తిశేషులు మామిడి ఓపిల్లెడ్డి గారు, కీర్తిశేషులు మామిడి రామచంద్రారెడ్డి గారి జ్ఞాపకార్థం శ్రీ అంకాలమ్మ తల్లి తిరుణాల మహోత్సవాన్ని పురస్కరించుకుని ఈవేళ గౌరవ పెద్దలు మామిడి కృష్ణారెడ్డి గారు కార్యనిర్వాహకులు వారి ఆధ్వర్యంలో ఈవేళ వరల్డ్ కేటగిరీ విభాగంలో మొదటి బహుమతి సాధించిన వారు శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో ఆర్కే రెడ్డి బోల్స్ వంగూరు అనుషారాణి గారు, క్రాంతినగర్ నంద్యాల జిల్లా కంబైన్ చక్రవర్తి గౌడ్ గారు, శనిగపల్లి గ్రామం ఇటిక్యాల మండలం జోగులమ్మ గద్వాల జిల్లా వాగత్త 2:30 సెకన్ల సమయం